ఆరోగ్యం మహాభాగ్యం. అందులో కరోనా నివారణకు ధైర్యంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. బడ్జెట్లో కూడా అవేర్నెస్ రావాలి. ఎంత చేసినప్పటికీ భారత స్కోర్ కూడా 6వ స్థానానికి వచ్చిందంటే ఆలోచించండి. ఇది 130 కోట్ల జనాభాలు, ఒక విధంగా తక్కువ, ఒక విధంగా ఎక్కువ జనాభా రీతి అయితే మిగతా దేశంతో పోల్చి, కానీ వాళ్ళు తక్కువ దేశాల్లో పోల్చి చెప్తారు. కానీ ఇది అతి పెద్ద దేశం సంఖ్యాపరంగా. 130 కోట్లలో కేవలం 2.5 లక్షలు అంటే అర్థం 1% అయినా 1.3 కోట్లు రావాలి, 0.5% అయినా 65 లక్షలు రావాలి. ఇంకా దొంగ పర్సంటేజ్ అనుకుంటే 0.1% కూడా లేదు. అయినా ఇది వేరే దేశంతో పోల్చి కంపేర్టివ్ చేస్తారు, చిన్న దేశంతో పోతుంది. అయినా కూడా జీడిపి 10% మోడీ గారు ప్రకటించారు. అందులో ప్రధానంగా ఇంట్ల కోసం పీపీఏ కిట్లు కానీ, మాస్కులకు కానీ, శానిటైజర్లకు కానీ, లేదా క్లోరినేషన్ చేసేటప్పుడు కానీ డిఎంఎఫ్ ఫండ్స్ కూడా వాడుకోమని నిరీక్షించారు. డిస్టిక్ మినరల్ ఫండ్ ఉదాహరణకు మన జిల్లాలో చాలా దాదాపు 60-70 కోట్లు వస్తుంది సంవత్సరానికి మన జిల్లాలో. మన జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు, మీకు ఏది కావాలంటే దాంట్లో డిఎంఎఫ్ వాడుకోండి, గతంలో వాడకూడదు, కానీ ఇప్పుడైతే ఏదైనా వాడుకోమని పర్మిషన్ ఇచ్చారు. గ్రామీణ ఉపాధి పెంచినారు, రైతులకు ఇవ్వాల్సిన 2000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు, జన్ధన్ ఖాతా ఇచ్చారు. మీ అందరికీ రోడ్ల మీద తిరిగే వాళ్ళకందరికీ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, మేమైతే ఒక లెటర్ రాసినాం, 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రకటించండి, అంటే ప్రీమియం కట్టండి. ఒకవేళ ఏదైనా జరగడానికి జరగచ్చు, మీరు డాక్టర్లకు జరగచ్చు, స్టాఫ్కి జరగచ్చు, బయట తిరిగే ప్రతి ఒక్కరికి మీరు ప్రమాదం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జరగచ్చు, శానిటైజేషన్ చేసే పారిశుద్ధ కార్మికులు జరగచ్చు, అది ఇవ్వాలని ఉద్దేశం. అది కరోనా పైన. రెండవది, మేము ఎట్లా ఇక్కడికి వచ్చాం కాబట్టి మరొక మాట, మాకు జిల్లా అడ్వైజర్గా లీగల్ అకౌంటెంట్ శ్రీనివాసులు గారు ఒకసారి మొన్న ఈ యొక్క దీంట్లో బాగా మొన్న ఆర్డినెన్స్లో బాగా ఇది తప్పని హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాటిని కూడా ఆ జడ్జీలు ఇద్దరు కలిసి పొందుపరిచారు. 332 దేశాల జడ్జిమెంట్. అదే కాకుండా మొన్నాడు అది మరీ చర్చ జరగబోతుంది హైకోర్టులో 3 జస్టిస్ల సమక్షంలో 12 గంటలకు. దీనికి హరీష్ సాల్వే అని ఒక ఇంటర్నేషనల్ అడ్వకేట్ కులభూషణ్ జాదవ్ తరఫున వకాల్తో పుచ్చుకొని ఆయన ఉరి తీయకుండా, పాకిస్తాన్ అయితే ఉరి తీయాలంటారు, భారతదేశం తరఫున ఉరి తీయకుండా లాస్ట్ ఇంటర్నేషనల్ కోర్టులో 16 మందిలో 15 మంది జడ్జీలు ఆ జ్యూరీలో పిలిచిన అతి పెద్ద అడ్వకేట్ ఇక్కడ జరిగే అవకతవకల నివారణ కోసం అందరూ ఇష్టం వచ్చినట్టు జడ్జీలను తిట్టడం తప్పని, ప్రతి ఒక్కరిని తిట్టడం, బెదిరించుకోవడం ఇది మహా తప్పు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది ఆయన రియాక్ట్ అయ్యాడు హరీష్ సర్వే గారు. ఆయనే వితౌట్ ఎనీ సింగల్ పైసా తీసుకోకుండా వాదన ముందుకు వచ్చినాడంటే ఆయన గొప్పదనాన్ని గుర్తించాలి. ఇక్కడ జరిగే తప్పుడు ఆయన ఐడెంటిఫై చేశారు. జడ్జీలు పాపం జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళని బండ బూతులు తెచ్చడం, నడుపుతా ఉండడం, సంపుతా ఉండడం, మీరు ఇంట్లో ఫ్యామిలీస్కే పరిమితం ఉండడం, ఇలా మాట్లాడతానంటే ఇది అన్యాయం. ఇక్కడ మనం వచ్చే సందర్భంగా అటువంటి పరిస్థితి చేయకూడదు. అందరము కరోనా పైన ఫైట్ చేయాలి, అభివృద్ధి పైన అంతకంటే మించిపోవాలి, ధైర్యంగా ఉండాలి. జగ్గి వాసుదేవన్ గారు చెప్పే ప్రకారము ఆయన చెప్తాడు, అసలు ఎవరైనా షుగర్ పేషెంట్లకు ఫైట్ చేయండి, షుగర్ తగ్గించుకోండి, ఒక నెల పాటు ఎక్సైజ్ చేయండి, మైండ్ సెట్ గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, శుభ్రత పాటించండి, ఆప్యాయత ఉండండి. కరోనా పేషెంట్ వచ్చేనే వాళ్ళు పక్కన పెట్టకూడదు, ఆ జబ్బు పైన ఫైట్ చేయాలి. దాంట్లో షిల్లో కూడా రికార్డ్ అయింది, మనం పోరాడేది జబ్బు పైన కానీ వ్యక్తి పైన కాదు. మన ఇంట్లోనే అవ్వచ్చు, నాకే రావచ్చు, ఉంటే వాళ్ళకి ఎవరికే రావచ్చు, అనంత మాత్రాన రాకూడదనేం లేదు. వచ్చినా ధైర్యంగా ఉండాలా, దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మేము కూడా ఎంత కిట్లు ఎంత తయారు చేసినా కూడా వచ్చేదానికి ఆస్కారం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మోడీ గారు 7 పాయింట్లు బాగున్నారు చెప్పాడు. బాగా వేడి నీళ్ళు తాగమని, మంచి లిక్విడ్ ఫుడ్ తినమని, ఆకుకూరలు తినమని, కోడిగుడ్డు తినమని, ధైర్యంగా ఉండమని, ఈ 7 పాయింట్స్ ఫార్ములాను పాటించాలి. డాక్టర్లు చెప్పేది విధి విధానం పాటించాలి.